విశాఖపట్నంలో అన్ని మండలాల్లో విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి నాలుగు డివిజన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ పాడేరు డివిజన్. ముఖ్యంగా 10 మండలాల్లో విశాఖపట్నం డివిజన్లో ఉన్నటువంటి 10 మండలాల్లో మనకు ఎక్కువ 65 మండలాలు కాబట్టి ఇస్టేట్ ఎక్కువ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ. సో అన్ని మండలాల్లో ప్రభుత్వ ల్యాండ్ ఎక్కడైనా ఉంటే 22A రిజిస్టర్ ఉంది యాజ్ పర్ ద ఏపీ రిజిస్ట్రేషన్ యాక్ట్. అన్ని గవర్నమెంట్ ల్యాండ్ 22A రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం నోటిఫై చేయాలి యాజ్ ఏ గవర్నమెంట్ ల్యాండ్. నోటిఫికేషన్ తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి త్రూ ఐజీ రిజిస్ట్రేషన్ కాపీ పంపించడం జరుగుతుంది. సో ఆ 22A ఉన్నటువంటి ల్యాండ్స్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయడానికి త్రూ సేల్ కానీ లీజ్ కానీ మోర్టగేజ్ కానీ ప్రయత్నం చేసినా కూడా జరగదు. సో అది వన్ వే టు ప్రొటెక్ట్ ద గవర్నమెంట్ ల్యాండ్. రెండోది అన్ని ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టుకోవడం, మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం ద్వారా అడంగల్ కానీ 1B రికార్డ్ కానీ, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని పబ్లిక్ డొమైన్లో వేబ్ ల్యాండ్లో ల్యాండ్ హబ్లో పెట్టడం జరిగింది. కానీ విశాఖపట్నం డివిజన్లో విశాఖపట్నం రూరల్ అంటే చిన్న గద్లి మండల్ ఉన్నటువంటి కొన్ని గ్రామాలు, ముఖ్యంగా మధురవాడ, కొమ్మాది, బక్కనపాలెం, పరదేశీపాలెం, ఋషికొండ, ఇటువంటి కొన్ని గ్రామాల్లో సమస్యలు మీరు చెప్పి ఇప్పుడు దాకా మన వేవ్ ల్యాండ్లో పెట్టలేకపోయాము. సో ఇవన్నీ ఇప్పుడు పెట్టాలి కాబట్టి చెక్ చేస్తాం, పెట్టే ముందు అన్నీ చెక్ చేస్తాం. చెక్ చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు వచ్చాయి, గతంలో కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. వచ్చిన తర్వాత లాస్ట్ వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చెప్పాము, అన్నీ 4 to 6 వీక్స్లో కరెక్ట్ చేస్తామని ఇప్పుడు మేము హామీ ఇచ్చాము. సో మళ్ళీ జాయింట్ కలెక్టర్ గారు అన్నీ ఎన్క్వైరీ చేయిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఫైండింగ్స్ కొమ్మాదికి పూర్తిగా స్థాయిలో, కొమ్మాది విలేజ్ మొత్తం పూర్తిగా స్థాయిలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అలాగే మధురవాడలో కూడా టెంపరింగ్ అనేటువంటి రికార్డు కూడా వెరిఫై చేయడం జరిగింది. ఈ రెండో ఎన్క్వైరీ తర్వాత కాగితాలు కూడా మీ అందరికీ కూడా ఇప్పుడు ఇస్తున్నాము. కొమ్మాది విలేజ్ మొత్తం ఈ కాగితాలు మీకు కూడా ఇస్తున్నామండి. కొమ్మాదిలో టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్, టోటల్ ల్యాండ్ ఎక్స్టెంట్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ అన్నీ కలిపి 2986 ఎకర్స్. ఇందులో ఫారెస్ట్ ల్యాండ్ ఎందుకంటే కంబాలకొండ మ్యాక్సిమం ఈ మండలంలో ఉంది కాబట్టి 2162 ఎకర్స్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ హిల్ పొరంబో కలిపి 325 ఎకరాలు. జీరావతి ల్యాండ్ ప్రైవేట్ ల్యాండ్ 377 ఎకరాలు. అసైన్ ల్యాండ్ 211 ఎకరాలు. కమ్యూనల్ పొరంబోక్స్, కమ్యూనల్ పొరంబోక్స్ అంటే అన్ని ఇక్కడ అప్పుడు గ్రామం ఉండేది, అప్పుడు కమ్యూనిటీ హాల్ కానీ బరియల్ గ్రౌండ్ కానీ ఇటువంటి అన్నీ కలిపి 120 ఎకర్స్. అలాగే ఎన్క్రోచ్మెంట్ ఇన్ కామన్ పొరంబోక్స్ 13.79 ఎకర్స్ ఇప్పుడు ఎన్క్వైరీలో పర్ ఫిజికల్ ఇన్స్పెక్షన్లో తెలియజేయడం జరిగింది. సో దీనికి కూడా డీటెయిల్లో ఇప్పుడు యాక్షన్ టేకప్ చేస్తున్నామండి. ఇందులో ముఖ్యంగా టెంపర్ అయిన రికార్డ్ 16 ఎంట్రీస్ ఇప్పుడు టెంపర్ అయింది, 178 ఎకర్స్. ఈచ్ 178 ఎకర్స్ మొత్తం సర్వే నెంబర్ వారీగా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇందులో ఎక్సెప్ట్ 2 సర్వే నంబర్స్ 77/2 అలాగే 166/2 తప్ప అన్ని ల్యాండ్ రిజర్వ్ ఫారెస్ట్ కింద నోటిఫై ఉంటుంది. ఇవన్నీ ల్యాండ్ కూడా ఫిజికల్ పొజిషన్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పొజిషన్లోనే ఉంది, ఇన్స్పెక్షన్లో తెలియజేయడం జరిగింది. ఇది 178 ఎకర్స్ టోటల్, 2 రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాండ్ 3.88 ఎకర్స్ అలాగే 166/2 ఇది కూడా 11.25 ఎకర్స్ రెవెన్యూ ల్యాండ్ అంటే ఏడబ్ల్యూడి ల్యాండ్, ఇది కూడా వాళ్ళు టెంపర్ చేశారు. సో ఇప్పుడు పొజిషన్ అందులో చూస్తే పొజిషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పొజిషన్లోనే ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా మళ్ళీ ఒకసారి అన్ని రికార్డ్ చెక్ చేయమని చెప్పడం జరిగింది. చిన్న చిన్న ఏదైనా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు చూసుకుంటారు. రెవెన్యూ ల్యాండ్ కూడా 2 సర్వే నెంబర్స్ ఇప్పుడు ఖాళీగానే ఉంది, మన స్వాధీనంలోనే ఉంది, కొన్ని బిల్టప్ ఏరియాలో కూడా ఉంది. ముఖ్యంగా ఇందులో అన్ని ల్యాండ్ ఇప్పుడు విశాఖపట్నం రూరల్ కూడా అన్ని ల్యాండ్ 22A ఉందా నోటిఫై చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఈ డీటెయిల్ గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నెంబర్ అన్నీ ఉంటాయి కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ జరగవు. సో ఇన్ని సర్వే నెంబర్స్ కి కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ త్రూ సేల్ లీజ్ మోర్టగేజ్ గిఫ్ట్ ఎన్ని ఉన్నాయో మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అవ్వలేదు కాబట్టి ఈ నన్ని ల్యాండ్ ఇప్పుడు సేఫ్గా ఉంది. అలాగే మధుర్వాడలో 25 సర్వే నెంబర్స్ 92.54 ఎకర్స్ ఇది కూడా టెంపరింగ్లో అప్పుడు 1V లో చూడడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ 5.38 ఎకర్స్ 13 సర్వే నెంబర్స్ ఇందులో టెంపరింగ్లో వచ్చింది. ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం ఇన్స్పెక్షన్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆల్ 25 సర్వే నెంబర్స్ ఇందులో డీటెయిల్ కూడా మీ అందరికీ కాపీ ఇచ్చామండి. ఇందులో చూస్తే కొన్ని ల్యాండ్ హ్యాండెడ్ ఓవర్ టు హుడా, అక్కడ పెట్టి ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి. చాలామంది రెగ్యులరైజేషన్ 1180 అంటే మోర్ దాన్ 100 స్క్వేర్ యార్డ్ ఉన్నటువంటి ఎన్క్రోచ్మెంట్స్కి వాళ్ళు అప్లికేషన్ పెట్టి ఉన్నారు. సో యాజ్ పర్ ద గవర్నమెంట్ గైడ్ లైన్స్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక ల్యాండ్ హౌసింగ్ బోర్డ్ వాళ్ళకి ఇచ్చాము, అక్కడ అపార్ట్మెంట్స్ కూడా హౌసింగ్ బోర్డ్ ప్రాజెక్టులు వచ్చింది, కానీ ఆ ల్యాండ్ కూడా వాళ్ళు ప్రైవేట్ ల్యాండ్ కింద చెప్పి ఇప్పుడు టెంపరింగ్ చేశారు. అలాగే ఒక ల్యాండ్లో పెట్టి ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ రిమూవల్కి ప్రయత్నం చేస్తే ఒక రిట్ పిటిషన్ పెండింగ్ ఉంది. రిట్ పిటిషన్ కూడా డిస్పోజ్ ఆఫ్ అన్నట్టు ఉంది, దాన్ని బట్టి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇనామ్ డ్రై దాదాపు 10 ఎకర్స్ ఉంది, అది కూడా రిట్ పిటిషన్ బట్టి కోర్టులో ఉంది. ఇందులో ముఖ్యంగా చాలా ల్యాండ్ అడ్వాన్స్ పొజిషన్ శ్రీనివాస్ విద్యా పరిషత్ వారికి ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ విద్యా పరిషత్కి ఇచ్చిన ల్యాండ్ కూడా వాళ్ళు టెంపర్ చేసి ప్రైవేట్ పేరు మీద ఎక్కించారు, అది ఇప్పుడు అప్పుడు గమనించడం జరిగింది. కానీ ఇప్పుడు ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో ఇది చాలా వరకు వాళ్ళ పొజిషన్లోనే ఉంది, శ్రీనివాస్ విద్యా పరిషత్ వాళ్ళ పొజిషన్లో ఉంది. అలాగే అన్ని ల్యాండ్ కూడా 22A కింద అది నోటిఫై ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ జరగలేదు. ఒక ల్యాండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చాము, లేఅవుట్ డెవలప్ అయి ఉంటుంది, బట్ ఇది కూడా వాళ్ళు ఇప్పుడు టెంపరింగ్ చేశారు. ఒక ల్యాండ్లో చైతన్యపురి ఒక సర్వే నెంబర్లో 2-3 సర్వే నెంబర్లో 1B60లో చైతన్యపురి వీకర్ సెక్షన్ కాలనీ అక్కడ ఆల్రెడీ డెవలప్ చేయడం జరిగింది. ఒక సర్వే నెంబర్లో వేకెంట్ ఉంది ఆన్ గ్రౌండ్స్ 2 ఎకర్స్ రిమైనింగ్ కవర్డ్ బై యూకలిప్టస్. తర్వాత ఒక రిట్ పిటిషన్ అంటే హైకోర్టులో కూడా వాళ్ళు రిట్ పిటిషన్ ఫైల్ చేశారు, అప్పుడు పేమెంట్ ఆఫ్ మార్కెట్ వాల్యూ త్రూ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఎక్వైర్ చేయడం జరిగింది, అది కూడా ఒక డైరెక్షన్ ఉంది. ఇందులో కూడా చాలా ల్యాండ్స్ ఉడాకి ఇచ్చాము, ఉడా లేఅవుట్ కూడా ఫామ్ అయింది, అటువంటి ల్యాండ్ కూడా వాళ్ళు ఎక్కించి ఉన్నారు. తర్వాత ఒక ఉడాకి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది, కానీ అక్కడ ప్రైవేట్ వ్యక్తి బోర్వెల్ అక్కడ డిగ్ చేశారు అండ్ డ్యూ ప్రాసెస్ ఫాలో చేస్తూ, ఎందుకంటే ఉడాకి ఇచ్చిన ల్యాండ్ అప్పుడు గవర్నమెంట్ ఆదేశాల మేరకు అక్కడ జిల్లా కలెక్టర్ వారు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చారు. సో యాజ్ పర్ ద డ్యూ ప్రాసెస్ అది ఎలినియేట్ కావాలి, అలాగే ఉడా వాళ్ళు కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఎన్ని ల్యాండ్ ఉడా స్వాధీనంలో హ్యాండింగ్ ఓవర్ అప్పుడు చేయడం జరిగింది అరౌండ్ 2005-2006లో, అటువంటి ల్యాండ్ కూడా టెంపరింగ్కి గురైంది. అలాగే ఒక నంబర్ అసైన్మెంట్ అయింది ఎక్స్ సర్వీస్ మెన్ ఫేవర్లో, వాళ్ళు ఎన్ఓసీకి పెట్టి ఉన్నారు, అది కూడా ఇప్పుడు డీటెయిల్ ఫైల్ కూడా చూడడం జరుగుతూ ఉంది. ఒక సర్వే నెంబర్ 296/6 ఒక వేకెంట్ ఆన్ గ్రౌండ్ ఉంది, ఇందులో కూడా లిటిగేషన్ ఉంది, అందులో కూడా ఆర్డర్ పాస్ రిపిటిషన్ విత్డ్రా అయింది, ఇది గవర్నమెంట్ స్వాధీనంలోనే ఉంది కానీ టెంపరింగ్లో ఇది కూడా వాళ్ళు ప్రైవేట్ వ్యక్తి పేరు మీద ఎక్కించారు. ఉడాకి ఇచ్చాము, సో ఉడాకి ఇచ్చిన చాలా ల్యాండ్ ఇప్పుడు వాళ్ళు కూడా టెంపరింగ్ జరిగింది కాబట్టి ఉడా కూడా ఒక టీం ఫామ్ చేసి స్టేట్ ఆఫీసర్ ఉన్నాడు, టీం ఫామ్ చేసి వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు కూడా ల్యాండ్ ఏ పరిస్థితిలో ఉంది చూసుకోవాలి, ఏదైనా ఎన్క్రోచ్మెంట్ ఉంటే మేము కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున అన్నీ కూడా క్లియర్ చేస్తాము, ఏదైనా రికార్డ్ సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే అది కూడా పరిష్కారం చేస్తాము. ఎందుకంటే ఈ ల్యాండ్ అన్ని అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చిన ల్యాండ్ ఉంది, ఎలినేషన్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మా స్థాయిలో జరుగుతుంది. అలాగే ఎలినేషన్ కూడా త్వరలో ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది. కానీ ఫీల్డ్లో అన్నింటిలో ఫీల్డ్లో ఈధర్ ఉడా పొజిషన్లో ఉంది లేకపోతే ఫారెస్ట్ పొజిషన్లో ఉంది, వాళ్ళు కూడా ఇప్పుడు ఇంటర్నల్ టీమ్ ఫామ్ చేసి అన్ని చెక్ చేస్తున్నారు, అది కూడా త్వరలోనే క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు మేము లాస్ట్ వీడియో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్ టెంపర్కి ఎంత ఎన్ని ఎకరాలు గురైందో అన్నీ మేము వెరిఫై చేయడం జరిగింది. కొమ్మాదిలో
అన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మధుర్వాడ ఇంకా 1 వీక్ పడుతుంది, ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్. కొమాదిలో 13.79 ఏకర్స్ ఎన్క్రోచ్మెంట్ ఉంది, చర్యలు తీసుకుంటున్నాము. ఆబ్జెక్షన్ ఎవరు పోరంబోకుంటే రీసెంట్గా కొన్ని వచ్చి ఉంటాయి, అది కూడా ఇప్పుడు ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ భాగంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అది కేసు బై కేసు మేము చర్య